పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాలు. మార్కెట్ వాల్యూలు గత 2 సంవత్సరాల క్రితం అయితే 35 నుంచి 40 సంవత్సరాలు 40 లక్షల దాకా ఉన్నాయని బ్యాంక్ వెళ్ళి వాస్తవం చెప్పాలంటే ఈరోజు 58 లక్షల రూపాయలు వాళ్ళ రేట్లకి రాసి ఉన్నారు. అప్పటికి 35 40 ఉన్నాయని చెప్పి మేము ప్రజల్లో అయితే పూర్తిగా అక్కడ రైతుల్లో కూడా ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది. దాని మీదే మేము చెప్పండి. జగ్రేటివ్ స్వయంగా ఎమ్మెల్యే గారు చేసిన సవాల్ని స్వీకరించి మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారు? దేనికి? స్థలాలు అంశం ఇల్లు స్థలాలు ఎక్కడైతే మీకు కట్టే ఇల్లు అని చెప్తున్నారు కాబట్టి 35 ఎకరాలు మీ గోపాలపురం విలేజ్లోనే ఎక్వైర్ చేశారు. 35 ఎకరాల్లో ఎక్కడైనా మీరు ఇల్లు కట్టేది చూపిస్తే మీ సవాళ్ళు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ 35 ఎకరాలు లేఅవుట్ వేసారా, రోడ్లు వేసారా, ఏం సదుపాయాలు కల్పించారు, ఇల్లు కట్టేమని సలహా ఛాలెంజ్ చేశారు ఆయన. అక్కడ ఏమి ఇల్లు కట్టారు మేము చూసిన స్థలాల్లో మేము అడుగుతున్నాం. మేము మొత్తం కట్టలేదు అట్లా మీకు ఇందాక కూడా చెప్పాను ప్రెస్ మీట్లు. ఒక 10% జరిగి ఉండొచ్చు. 10,000 ఇల్లులు కట్టాలి నిజంగా చెప్పాలంటే జూన్ 22కి మేము 10,000 ఇల్లులు కడతామని చెప్పి మీరు ప్రకటించింది మీ ప్రభుత్వం. అంటే నియోజకవర్గానికి 10,000 18 లక్షల ఇల్లు కడతామని చెప్పి ఆ 10,000 ఇల్లులు మీరు కట్టించారా? దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఎన్ని ఇల్లులు కట్టించారు? ధన్యవాదాలు. ఈ ప్రజలకంతా న్యాయం చేయవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ చేస్తున్నాం. పార్టీ పవన్ కళ్యాణ్ గారు మీరేమో 100 లారీలతో 90 లారీలేమో 10 లారీలేమో కాలనీలకి 90 లారీలేమో లెక్కని కోట్ల రూపాయల మట్టి మాఫియా చేస్తూ మళ్ళీ ఈ మట్టి మాఫియాని అడ్డుకుంటే ప్రజా సొమ్ము దుర్వినియోగం అవుతుంది దూషిస్తున్నారని చెప్పి మేము మట్టి మాఫియాని ఆపుకుంటే జగనన్న కాలనీలు ఆపేశారు మట్టి కప్పెట్టడం లేదని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు మీరు ఎందుకు ఖండించలేదు? తేలిపుట్టిన దొంగల మీరు ఎందుకు మాట్లాడకపోయారు? అప్పుడు ఆ రోజే చెప్పకపోయారా? ఈ అధికారులు మీరు జగనన్న కాలనీకి ప్రజలకు ఉపయోగపడే దాన్ని మీరు అడ్డు పెడుతున్నారంటే అది ఎలా చేయాలని చెప్పి చర్చించి ప్రజలకు మేము దగ్గరుండి తోలించి ఉండేవాళ్ళం. అంటే ఆ రోజు మీ మాఫియా బయటెడుతుందని చెప్పి దానికి సపోర్ట్ చేస్తే మీరు మాట్లాడలేదు. ఈరోజు మళ్ళీ జగనన్న కాలనీకి అడ్డెడుతున్నారని చెప్పి మీరు ఒక తప్పుడు ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు న్యాయం జరుగుతుంది, వాళ్ళకి స్థలాలు ఇస్తామంటే మట్టికి మేము సహకరిస్తాం. అది ఏ రకంగా చెయ్యాలి న్యాయబద్ధంగా అనేది చెప్పి ఒకసారి చర్చించండి. మేము సిద్ధంగా ఉన్నాం. అది వెంటనే ఆ కాలనీ ఇవ్వడానికైతే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజైనా మీరు కళ్ళు తెరవండి. అంటే జనసేన పార్టీకి వస్తున్న ఆదరణ న్యాయబద్ధంగా జనసేనలు అందరికీ మేము జనసేన పార్టీ తరఫున న్యాయ పోరాటం చేస్తున్నాం కాబట్టి మీకు ఎక్కడ ఇబ్బందిగా ఉందేమో. ఈరోజైనా కళ్ళు తెరవండి. ఎవరైనా నిద్రపోతుంటే లెక్కొట్టుకోము, కానీ నిద్రపోతున్నట్టు నటిస్తుంటే అయితే మేము లెక్కొట్టలేము. మీరు ఒకసారి కళ్ళు తెరిచి న్యాయబద్ధంగా ఈ కాలనీ ఇల్లులన్నీ మేమైతే వ్యక్తిగత విమర్శలకు లేకపోతే రాజకీయం కోసం అయితే ఆలోచించాం. ప్రజలకు న్యాయం జరగాలి. ఆ పేద ప్రజలకు స్థలాలు అందించాలి, వారికి కాలనీ ఇల్లులు అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతోటే చేయటం ఉన్నాం. ఎందుకంటే కాలనీ ఇల్లులు కట్టలేదు అని మేము చెప్పలా. మీరు కట్టారు ఏంటి? 10,000 ఇల్లులు జూన్ 22 లోపల కట్టవలసి ఉంటే 500 ఇల్లులు అయి ఉన్నాయేమో ఎక్కడైనా, అది కూడా స్టార్టింగ్లోనూ కింద పడున్నాయి తప్ప 17,000 స్థలాల్లో 10,000 ఇల్లులు కట్టలేదని మేము చెప్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు అక్కడ చూపించగలిగితే మేము చూసిన స్థలాల్లో అయితే అక్కడ కనపడలా. సిద్ధంగా ఉన్నాం, మీరు రండి, మేము చూపిస్తానికి మీ ఛాలెంజ్ సిద్ధంగా ఉన్నాం. మీ ఊర్లోనే చూద్దాం. 35 ఎకరాలు ఉంది మీరు ఇచ్చిన స్థలాల్లో. మీరు ఎక్కడ రోడ్లు వేసారు, ఎన్ని స్థలాలు ఇచ్చారని చెప్పి మీ ఛాలెంజ్ని మేము సేకరిస్తూ ఇప్పుడైనా మీరు కళ్ళు తెరుచుకుని ప్రశ్నిస్తే విమర్శగా తీసుకోకూడదు. మేము ప్రశ్నిస్తున్నాం, ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం తప్ప మిమ్మల్ని విమర్శించాలని అయితే ఆలోచన లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం అయిపోయింది, ఇంకా రేపు రాబోయేది జనసేన ప్రభుత్వం. కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మేము గర్వంగా చెప్తున్నాం.
మీరు సిద్ధంగా ఉండండి, కానీ కొంతలో కొంత డిపాజిట్లు అయితే ఉన్నాయి. అలా చాలా చోట్ల అయితే వీరు ఇచ్చిన స్థలాల్లో చూపించడం జరిగింది. అలాగే రాళ్ళ గురించి చెప్పారు. రాళ్ళు కూడా గతంలో కేశేశ్వర స్వామి అంటే దేవస్థానం సంబంధించిన భూమి ఇచ్చిన భూమిని మళ్ళీ వీరు ఇచ్చి మేము జగనన్న కాలనీలకు ఇచ్చాము, స్థలాలు ఇచ్చాము, హౌసింగ్ ఇచ్చామని చెప్తూ ఉన్నారు. ఈ ఇచ్చిన హౌసింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చిన 150,000 రూపాయల వరకు ఒక ఇంటికి ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అయితే ఎవరికి ఇచ్చింది అయితే లేదు. అదేవిధంగా మీరు చెప్తూ ఉన్నారు చాలా వరకు చేసేసాం మీరు నిరూపిస్తారని చెప్పి, మేము చెప్తున్నాం మీకు మడికి గ్రామంలో మీరు ల్యాండ్ అయితే ఎక్వైర్ చేశారు 10 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేస్తే అది సుమారు మడికి గ్రామానికి 5-6 కిలోమీటర్ల లోపల చాలా గట్ల మేయాది ఉంది, చాలా పల్లంగా ఉంది. కనీసం అక్కడ ఒక చిప్పుడు మెట్ట వేయలేదు, మీరు ఒక రోడ్డు వేయలేదు, ఒక రాళ్ళు వేయలేదు. మీరు ఇచ్చేసాం పట్టాలని చెప్తూ ఉన్నారు. అక్కడ దాని పక్కనే ఉంది దళితులకు సంబంధించిన సుమారు 4 ఎకరాల 47 సెంట్లు దగ్గు చెరువు భూమి అని చెప్పి బ్రిటిష్ వారి కాలంలో దళితులు పండించుకోండి మీకు బతుకు తెరువు కోసం అని చెప్పి 4 ఎకరాల 47 సెంట్లు ఇస్తే ఆ భూమిని ప్రభుత్వం తరఫున వెనకలాగడానికి ప్రయత్నం చేయడం, పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేశారు మీరు. పాపం ఆ దళితులందరూ ఏం చేయాలో తోచక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అక్కడ స్టే ఇవ్వటం వల్ల ఆ భూమి వారు పండించుకోకుండా ఇటు కాకుండా నిరుపయోగంగా పడే పరిస్థితి అయితే ఉంది. దళితులకైతే మీరు అన్యాయం చేశారు అక్కడ ఆ 4 ఎకరాల 47 సెంట్లు కూడా. ఇప్పుడైనా ఒకసారి ఆలోచించండి, ఆ 4 ఎకరాల 47 సెంట్లు వెంటనే మీరు వాళ్ళకి అందించేట్టుగా ఒక ప్రయత్నం చేయాలని కూడా కోరుతూ ఉన్నాం. అలాగే మీరు కొత్తపేట మండలంలో ఉన్న కొత్తపేట నియోజకవర్గానికి శివారు, మోడీపూర్ గ్రామ శివారు ఉన్న చిన్నలంకలో ఇచ్చారు మీరు. చిన్నలంక అంటే ఇంచుమీద కొత్తపేట గ్రామానికి కనీసం 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది, ఎక్కడో లోపలకు ఉంటుంది, ఎక్కడ ఒక రాడ్ ఇలా అక్కడ కూడా చెరువులు తప్పించేట్టుగా నీరు కిందే ఉంది. అలాగే కొత్తపేట మండలంలో మీరు అవిడి గ్రామానికి సంబంధించిన రెవెన్యూలో సుమారు 10 కిలోమీటర్ల దూరాన అంటే గంటి మించి తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి, అది ఎక్కడో లోపలకు ఉంది. ఒక సామాన్యుడు వ్యవసాయం చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే అక్కడికి మీరు 500 పట్టాలు కొత్తపేట గ్రామానికి చెందిన వ్యక్తులకు ఇవ్వటం, ఒక పేదవాడు డైలీ మీరు అలా వెళ్ళి రావాలంటే ఎంత కష్టం. అక్కడికి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు వెళ్ళి ఒక పేదవాడు పని చేసుకోవాలి, కొత్తపేటకు సంబంధించిన వ్యక్తితో, వాడపాలకు సంబంధించిన వ్యక్తితో చేసుకోవాలంటే ఎంత కష్టం. అక్కడ తీసుకెళ్ళి ఆ పల్లాన్ని ఇచ్చారు, అది కూడా ఎక్కడ ఒక రాడ్ వేయలేదు, ఒక చిప్పుడు మెట్ట వేయలేదు, లేవట్లేదు, ఎక్కడ వేసుకో. పాత్రికేయ మిత్రులందరికీ పాత్రికేయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జగనన్న కాలనీలు ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి, ఈ స్థలాలు ఎంతవరకు అందించారు, పట్టాలు ఎంతవరకు ఇచ్చారు, ఈ ఇల్లులు ఎంతవరకు కడుతున్నారని చెప్పి ఒక జగనన్న ఇల్లు పేదల కన్నీళ్ళు అనే ఒక కార్యక్రమం పెట్టడం అయితే జరిగింది. అందులో భాగంగానే 12, 13, 14 తారీఖుల్లో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నియోజకవర్గంలో ఎక్కడెక్కడ జగనన్న కాలనీలు ఇస్తున్నారు, ఎంతవరకు ఇవి పూర్తయినాయి అని చెప్పి మేమందరం కూడా జనసేన నాయకులు అందరం కలిసి వెళ్తాం. అక్కడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఎక్కడా కూడా కనీసం లేఅవుట్లు వేయటం కానీ, ఒక రాళ్ళు పాతడం కానీ, ఎక్కడక్కడ రోడ్లు వేసినట్టు కానీ ఎక్కడా లేదు. ఇవన్నీ పరిశీలించి యాష్ట్రాక్ జగనన్న మోసం అని ఒక డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా ఈ ప్రజలందరికీ తెలియచేసేటట్టుగా మేమందరం కూడా ఇది ప్రజలకు వెళ్ళేటట్టుగా చేయడంతో స్థానిక శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారికి కొద్ది బాధ కలిగించినట్టు ఉంది. ఇక్కడ ఏం జరిగింది, ఎంతవరకు నిజాల వాస్తవాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చేటప్పటికీ వారికి కొద్ది బాధ కలిగించి నిన్నకొక పాత్రికేయ సమావేశం పెట్టి మేము జగనన్న కాలనీలన్నీ పూర్తి చేసేసాం, మీరు నిరూపించగలరా అని చెప్పి వారు కూడా పత్రికాముఖంగా ఛాలెంజ్ చేయడం అయితే జరిగింది. అదే ఇందులోనే ఎర్ర కాలనీ ఆలమూరు మండలానికి సంబంధించిన ఎర్ర కాలనీ గురించి వారు అయితే చెప్పారు ముందుగా. ఎర్ర కాలనీ అనేది వేరే టైంలో ఇచ్చింది అయితే కాదు, గతంలో
mana Kottapeta niyojakavargamlo Alamuru niyojakavargam mandalam kalakamundu 2002 lo VVS Choudhary garu MLA garu undaga vaari chetula meedaga ee Arrapalli pattalaite sentunnaru cheppina andariki evadu aithe jarigindi danni malli veyalo reback chesukuni sentuppo chesi కాలనీ సలాలైతే ఇచ్చి ఇప్పుడు ఒక కాలనీలు అయితే కడుతున్నారు కొద్దిగా చాలా వరకు కొన్ని కొన్ని అలాగే మీరు చెప్తూ ఉన్నారు జనసేన పార్టీకి జనసేన నాయకులకు ఇచ్చిన పట్టాలు తిరిగి ఇచ్చేస్తారా అంటే జనసేన నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కాదా ఈ రాష్ట్రంలో ప్రజలు కాదా ఈ దేశంలో ప్రజలు కాదా ఇదేవి రాజ్యం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కుల మత పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు అందరినీ సమానంగా చూడాలి అందరూ అర్హులైన వారందరికీ సమన్యాయం జరగాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాస్తే మీరు ఒక కొత్త రాజ్యాంగం రాస్తున్నారా అంటే మీ పార్టీ నాయకులకే ఇచ్చుకుంటారా అంటే ఇది ఏమన్నా రాజారెడ్డి గారి రాజ్యాంగమా ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అనేది చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే మీరు చెప్తూ ఉన్నారు కోవిడ్ టైంలో ఇంట్లోకి వచ్చి బయటికి రాకుండా మీరు ఈరోజు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి ప్రజలకు ఓట్లు కావాలి కాబట్టి మీరు వచ్చేస్తూ ఉన్నారు కోవిడ్ టైంలో జనసేన పార్టీ ఏం చేసింది జన సైనికులు జనసేన నాయకులు ఏం చేశారని చెప్పి ప్రజలందరికీ తెలుసు ఆ రోజు మీ గ్రామంలో మీ సొంత గ్రామంలో 12 ట్రాక్టర్లతో కూరగాయలు పంచి పెట్టింది జనసేన పార్టీ ఏ అది మీకు తెలిసిపోయి ఉండొచ్చు అలాగే నియోజకవర్గంలో కూడా జనసేన నాయకులు కానీ జన సైనికులు కానీ సొంత డబ్బులు జోబుల్లో డబ్బులు తీసి నిత్యావసర వస్తువులు ఏదైనా సరే మొత్తం నియోజకవర్గంలో పంచిపెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ అని చెప్పుకుని మేము గర్వంగా చెప్పుకోగలం మీకేమన్నా అనుమానం ఉంటే విలేకరులను అడగండి వారు ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నారు పాప కోవిడ్ టైంలో కూడా ప్రాణాలు తెగించి ప్రజల కోసం ఆలోచించి ఎక్కడికక్కడ ఉన్నారు వాళ్ళని అడిగితే చెప్తారు జనసేన పార్టీ సేవ చేసిందా చేయలేదా అని చెప్పి మీరు అంటున్నారు స్వతంత్రం వచ్చిన తర్వాత అత్యధికంగా పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మాదే అని చెప్పి మేమంటున్నాం జనసేన పార్టీ తరఫున అత్యధికంగా పట్టాలు ఇచ్చి అత్యధికంగా అవినీతి చేసి అత్యధికంగా దోషేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వమే ఈ చెత్త ప్రభుత్వం అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున అయితే మీకు తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీరు మళ్ళీ మట్టి తోలేదు ఇప్పుడు జగనన్న కాలనీకి మట్టికి జనసేన పార్టీ అడ్డుపడింది అని మీరు చెప్తూ ఉన్నారు జగనన్న కాలనీకి పేదలకు న్యాయం జరుగుతుంది అంటే జనసేన పార్టీ ముందొచ్చి నిలబడి సహకరిస్తూ ఉంటుంది రొయ్యల చెరువులకి వస్తే ఆ ఉప్పు నీరు వల్ల మొత్తం కాలుష్యం అయిపోయి నీరంతా కూడా ప్రజలకు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఆ కాలనీ పక్కన మీరు రొయ్యల చెరువుల పక్కన కాలనీలు పెట్టడం మళ్ళీ అక్కడ ఒక వాటర్ బోర్ వేసుకోవాలంటే 300 నుంచి 350 అడుగులు వేసుకుంటే కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ఆ నీరు వచ్చే పరిస్థితి లేదు ఎక్కడ వేసింది అక్కడే ఉంది అంతెందుకు మీ గోపాలపురం గ్రామం చూసుకుందాం సుమారు 35 ఎకరాలు ఇచ్చేస్తున్నారు గోపాలపురంలో మేము స్వయంగా ఇల్లు చూసాం ఇదిగో మీ ఫోటోలు కూడా చూపిస్తున్నాం చెరువులు తలపిస్తున్నాయి మొక్కలు లోతులు నీటిలో దిగాం ఒకటి చిప్పిడి మట్టి అయ్యలేదు మీరు అక్కడ మీరేమిచ్చారు ఇల్లు స్థలాలు నాకు తెలియక అడిగితే అక్కడ ఎవరికి అందించారు అలాగే ఆ పక్కన గంటిపల్లి రోడ్లో 22 ఎకరాలు సుమారు మీరు ఇవ్వటమైతే జరిగింది అది కూడా మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన భూమి అంటున్నారు అది అది రేటు తక్కువ ఉంటే గత 2 సంవత్సరాల క్రితం రేట్లో మీరు ఇంచుమించి 10 నుంచి 20 లక్షల రూపాయలు మార్జిన్ పెట్టి ఆ రేట్లన్నీ పెంచుకుని మీరు ఆ స్థలాలు ఇచ్చారంటున్నారు అక్కడ కూడా ఒక రోడ్డు కానీ ఒక రాదు కానీ వేసింది అయితే లేదు మీరు ఛాలెంజ్ చేస్తున్నారుగా మేము ఛాలెంజ్కి రెడీగా ఉన్నాం గోపాలపురం వచ్చి మీరు ఏం కట్టారో చూపించండి ఏ రోడ్లు వేసారో చూపించండి అని చెప్పి మేము కూడా మీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాం ఈ 35 ఎకరాల్లో ఎవరికైనా ఒక ఇల్లు స్థలం ఇచ్చి అక్కడ ఇల్లు కట్టినట్టుగా నిరూపించండి మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి జనసేన పార్టీతో ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం అలాగే
మీరు ఇల్లులు కట్టేసాం, ఒక ఇల్లు కట్టకపోతే మీరు మేము రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్తూ ఉన్నారు. మేము ఇల్లు కట్టలేదమ్మా, 18 లక్షల ఇల్లులు 22 జూన్ లోపల మేము కడతామని చెప్పి మీ ప్రభుత్వం ప్రకటన అయితే చేసింది. అంటే 18 లక్షల ఇల్లులు అంటే నియోజకవర్గానికి వచ్చి 10,000 సుమారు ఇల్లులు కట్టాలా. 10,000 సుమారు ఇల్లు మీరు కట్టాలి అంటే దాన్ని మేము మీరు తక్కువ కట్టారు, 10,000 ఇల్లు ఎక్కడ కట్టారు అని అడిగాం. మీరు చెప్తూ ఉన్నారు పెళ్ళవగానే పిల్లలు పుట్టేస్తారా అని చెప్పి. పెళ్ళవి అప్పుడే 2 సంవత్సరాలు అయింది మీరు స్థలాలు ఇచ్చి. 2 సంవత్సరాల క్రితం మీరు పెళ్లి చేసుకున్నట్లు లెక్క మీ భాషలో చెప్పాలంటే. అంటే 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా మీరు ఎక్కడ ఒక చిప్పుడు మెట్టేయకుండా పాన్యాలు ఎలా ఉన్నాయంటే మీరు ఇంకా మరి పిల్లలు ఎలా పుడతారు అనేది మీరు చెప్పాలా. మీరు పని చేస్తే అక్కడ పుడతారు. 2 సంవత్సరాలు అయింది పుట్టలేదంటే ప్రజలకు కూడా అనుమానం వస్తుంది, ఏంటి అతనికి పిల్లలు పుట్టలేదు ఏంటి అని చెప్పి. అలాగే ఇంకా 1.5 సంవత్సరం ఉంది, ఈ 1.5 సంవత్సరంలో ఏం చేస్తాడు, 2.5 సంవత్సరంలో చేయనోడు అని చెప్పి ఒక ఆలోచన అయితే వస్తుంది. అంటే ఈ 2 సంవత్సరాల్లో పిల్లలు పుట్టించలేనోడు 1.5 సంవత్సరంలో పుట్టిస్తాడా, ఒక ఆలోచన అయితే వస్తుంది. ఇప్పుడైనా మేల్కొనండి, ఇప్పుడైనా ఒక ఆలోచన తీసుకురండి. ఆలోచన తీసుకుని ప్రజలకు ఎలా న్యాయం చేయాలి, పేదలకు స్థలాలు ఇవ్వడానికి ఎలా చేద్దాం అని చెప్పి ఒకసారి ఒక ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. ఆ స్థలాలు అప్ చెప్పి ఆ మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే పేదలకు ఇవ్వండి కోరుతున్నాం. అలాగే మీరు అంటున్నారు 17,000 పట్టాలు ఇచ్చేసాం మేము, అందరికీ 17,000 పట్టాలు నియోజకవర్గంలో ఇచ్చేవారు. పట్టాలు ఇవ్వలేదని మేము అంటున్నా, మీరు పట్టాలు అయితే ఇచ్చారు. స్థానిక సంస్థ ఎలక్షన్లో మీకు ఓట్లు కావాలి, ప్రజలను మభ్యపెట్టాలి, మీరు స్థానిక సంస్థల్లో మీ నాయకులు అందరూ నక్కాలి అని చేత ఒక ఆలోచన చేశారు. మీరు మేము పట్టాలు ఇచ్చేస్తున్నాం, మీకు భూములు అంది ఇచ్చేస్తున్నాం అని చెప్పి ప్రజలందరినీ మభ్యపెట్టి స్థానిక సంస్థల్లో విజయాలు సాధించి పట్టాలు అయితే ఇచ్చారు. కానీ ఎక్కడ భూమి అయితే ఎవరికి ఇప్పటి వరకు చాలామందికి అందుబాటు చేసిన పరిస్థితులు అయితే లేవు. అలాగే మీరు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి కూలి చేయడానికి మేమందరం పవన్ కళ్యాణ్ గారికి వచ్చేస్తున్నారు, కూలి చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి అని చెప్పి చెప్తూ ఉన్నారు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు మేము ఎవరికో ఊడిగిం చేయడానికో ఎవరికో కూలి పని చేయడానికి అయితే మేము లేము. మేము ఒక ప్రజలకు సేవ చేయడానికి ప్రజలకు కూలీలుగా పనిచేయడానికే ఉన్నామని చెప్పి మా అధ్యక్షుడు వారు అయితే ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మీరు పవన్ కళ్యాణ్ గారికి చేయడానికి అన్నారు. గత 2 రోజుల క్రితం విజయనగరంలో కూడా మా అధ్యక్షులు అన్నారు మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, జనసేన ప్రభుత్వాన్ని పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక్కసారి మీకు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కోరుతూ ఉంటే ఇంకా మీరు ఏదో తప్పుడు ప్రచారం చేయడానికి అయితే ఒక ఆలోచనతో ఉన్నారు. అలాగే గతంలో మేము కూడా విన్నాం చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో తెలియదు, కానీ గత ప్రభుత్వంలో మీరు స్థానికంగా నియోజకవర్గంలో అయితే ఒక చంచలమైన వార్తం విన్నాం చంద్రబాబు నాయుడిని ఆదుకోవడానికి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటారని చెప్పడం కాదు, మీరు చంద్రబాబు గారిని ఆదుకోవడానికి ఆ రోజుల్లో మీరు బేరసారాలు చేశారు. మరి బేరాలు కుదరలేదు ఏదో కానీ ఆగిపోయారని చెప్పి నియోజకవర్గంలో అయితే విపరీతమైన చర్చ జరిగింది. ఆ వాస్తవాలు ఏమో మీకే తెలియాలా, మాకు తెలియదు అవన్నీ. ఇంచేతంటే ఆ రోజు చర్చ